Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కార్మికుల యొక్క పొట్టగొట్టినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి అనుంగ శిష్యుడిగా ఉండి కార్మిక శాఖని నడిపినటువంటి అచ్చెన్నాయుడు. వీరు చేసినటువంటి అకృత్యాలకు ఇంత అంతా లేదు అనేటువంటి దాంట్లో వందల కోట్ల రూపాయలు బొక్కేయటం అనేటువంటి జరిగింది. కార్మికుడు రూపాయి సంపాదించుకునేటువంటి దాంట్లో ఆ వచ్చినటువంటి డబ్బుల్లోనే ఇన్సూరెన్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కట్టేటువంటి సమయం, దాని నుంచి వచ్చేటువంటి దాని నుంచి అయ్యేటువంటి ఆపరేషన్లు కానీ ఇతరత్ర అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకుంటానికి చేసేటువంటి కార్యక్రమ క్రమంలో అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్గా లేఖ రాసి XYZ అనేటువంటి వాళ్ళకి మీరు నామినేషన్ మీద ఇచ్చేయండి అని చెప్పి వందల కోట్ల రూపాయలు కైంకర్యం చేయడానికి ఆయన తెరలేపడం అనేది జరిగింది. సుమారు 151 కోట్ల రూపాయలు ఆయన జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి తెలుస్తూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? పరికరాలు ఏదైతే తయారు చేస్తారో ఈఎస్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో మందులు కొనుగోలు చేసేటువంటి సమయంలో 51 కోట్ల రూపాయలు అదనంగా సంపాదించేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇచ్చినటువంటి నామినేషన్ మీద 89 కోట్ల రూపాయలకైతే అసలు వాస్తవంగా చూసినట్లయితే 38 కోట్ల రూపాయలు మాత్రమే దాని ధర ఉంటే 51 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జేబులోకి వెళ్ళిపోవటం అనేటువంటి జరిగింది. ల్యాబ్ కిట్స్ అనేటువంటి ఉంటే వాటిల్లో 85 కోట్ల రూపాయలు డైరెక్ట్గా సంపార్జించుకోవటం అనేటువంటి జరిగింది ఈ నాయకులు. ఆపరేషన్ చేసేటువంటి కత్తెరలో లేకపోతే ఆపరేషన్కి సంబంధించినటువంటి పరికరాల్లో డైరెక్ట్గా 10.43 కోట్ల రూపాయలు కైంకర్యం చేసేయటం అనేటువంటి జరిగింది. చెబితే ఆశ్చర్యం, కుర్చీలు బెంచీలు అవి కొనమనిస్తే 6.62 కోట్ల రూపాయలు పెట్టి వేయటం అనేటువంటి జరిగింది. దానిలో వాస్తవ ధర 4.63 కోట్లు మాత్రం ఉంటే 2 కోట్ల రూపాయలు దానిలో తినేయటం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? వీరు తీసుకునేటువంటి చర్యల్లో ఎన్ని రకాలుగా తినేయచ్చో అన్ని రకాలుగా తినేస్తున్నారు. ఇసుక నుంచి తైలం తీయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ అచ్చెన్నాయుడు గారు, గతం నుంచి మేము చెప్తా ఉన్నాం కార్మికుల సొమ్ము పొట్ట కొడుతున్నాడు అనేటువంటి చెప్పాం. అదే పద్ధతిలో ఇవాళ బయటకు వచ్చింది విజిలెన్స్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వేయటం అనేది జరిగిందో రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ద్వారా ఈ రిపోర్ట్ అంతా కూడా వెల్లడవటం జరుగుతూ ఉంది, దాని నుంచి కనబడతా ఉంది. ఎందుకని మీరు ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, ఒక కార్మిక నాయకుడిగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా. అవినీతికి పాల్పడినటువంటి అచ్చెన్నాయుడు అండుకో వారందరినీ కూడా అరెస్టు చేయాలి, అరెస్టు చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కూడా చెప్తున్నాం. అదే పద్ధతిలో ఏదైతే 300 కోట్ల రూపాయలు గతం నుంచి మేము చెప్పేటువంటి దాంట్లో కార్మికుల బీమాకి సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలు డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోయి పసుపు కుంకుమ కింద మరల్చడం అనేటువంటి జరిగిందో, ఫండ్స్ని మరల్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అనేటువంటిది కూడా దీంట్లో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే మేము చెప్తున్నాం ఎంత దారుణం అంటే వారి డబ్బు కాల్ చేయడానికి ఎక్కడైతే డిస్పెన్సరీ ఉంటుందో ఆ డిస్పెన్సరీలో ఆ డాక్టర్ కనుక సైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రెఫరల్ హాస్పిటల్స్ అని ఉంటాయి. ఏ ప్రాంతంలో అయినా కానీ సపోజ్ విజయవాడ ఉందనుకోండి, రమేష్ హాస్పిటల్ ఒంగోలు లేదా లలిత హాస్పిటల్ ఒంగోలు అయితే కనుక డైరెక్ట్గా సంఘమిత్ర అనే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాటిని రిఫర్ చేయాలి. కానీ ఇక్కడ ఎంత దారుణం చేస్తున్నారంటే ఈ వ్యక్తులందరినీ కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి విజయవాడ రావాలట, విజయవాడ హాస్పిటల్లో మరలా చూపించుకోవాలట, ఈఎస్ఐ దాంట్లో వాడు రిఫర్ చేస్తే కానీ ఆపరేషన్లు కానీ మందులు కానీ ఇవ్వరట. అంటే ఈ లోపు ఏమవుతుంది? వారు చనిపోవటమో అనారోగ్యానికి గురైపోయి ఏ చేసుకునే పని కూడా చేసుకోలేనటువంటి పద్ధతిలో వెళ్ళిపోతూ ఉండింటే ఇది సరైనటువంటి కాదు అని చెప్తే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా వాటన్నింటినీ కూడా మార్చడం అనేటువంటిది, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఆదోని ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని రిఫర్ చేయడం అనేది జరిగింది. మేము ఇంకొక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాం, చట్టంలో పొందుపరిచినటువంటి పద్ధతి ప్రకారంగా 1000 మంది ఎక్కడైతే కార్మికులు ఉంటారో ఒక్కొక్క డిస్పెన్సరీ ఉండాలి,
25 కిలోమీటర్ల రేంజ్లో ఎక్కడైతే రిఫరల్ హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ ఏదైతే గవర్నమెంట్ నోటిఫై చేసిందో ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడానికి ఈ డిస్పెన్సరీలో ఇచ్చినటువంటి డాక్టర్ యొక్క లెటర్ని బేస్ చేసుకుని ఇవ్వాలి అనేటువంటి కూడా మేము అడుగుతాను. ఎంత దారుణం అంటేనండి, సెంట్రల్ గవర్నమెంటు ఒక ఆపరేషన్కి 7 లక్షల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇస్తుంది, కానీ 8 అంటే ప్రతి దానిలో కూడా 7 రూపాయలు వాళ్ళు 1 రూపాయి మనం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇవి వీటన్నిటినీ కూడా కైంకర్యం చేసేటువంటి పద్ధతిలో అచ్చెన్నాయుడు గారు మొత్తం ఫండ్స్ని డైవర్ట్ చేయటం, జేబుల్లోకి పంపించేసుకోవటం అనేటువంటి జరిగింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు అనేటువంటి కూడా మనకు కనబడుతోంది. అందుకే చెప్తున్నాం, దీనిలో కూడా ఒకే మనిషికి సంబంధించిన లెజెండు, ఈవెంటు, ఓమిని అనేటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు ఒక్కదా ఆ సంస్థలన్నిటికీ కూడా ఈ కాంట్రాక్ట్ నామినేషన్ వర్క్లన్నీ ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే ఏంటి, ఒకే మనిషికి సంబంధించిన సంస్థలు పెట్టుకుంటే వాటన్నిటికీ కూడా ఇచ్చేయటం అనేది జరిగింది. ఇంత దారుణాతి దారుణంగా జరిగినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా మేము చెప్తాం, మేము డిమాండ్ చేస్తున్నాం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. దీనికి బాధ్యత వహించినటువంటి ఏదైతే డాక్టర్లు ఉన్నారో వాళ్లపైన కూడా చర్య తీసుకోవాలి. టెండర్ ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలపైన రిపోర్టును బేస్ చేసుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి కూడా చెప్తాను. అంతేకాకుండా దీని అంతటికీ ఏ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఊతం ఇచ్చారు అనేటువంటి కూడా కనబడతా ఉంది. మనం పదే పదే తఫాల వారిగా మేము లెటర్ రాసాం ట్రేడ్ యూనియన్ నుంచి, వాటన్నిటినీ పక్కన పెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి మేము ఈరోజు చెప్తాను ఇది సరైనటువంటి కాదు అనేటువంటి కూడా చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, అవినీతికి ఆలవాలమైనటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యులు అచ్చెన్నాయుడు గారు, వీరందరూ కలిసికట్టుగా ఆడినటువంటి నాటకంలో వైద్య రంగాన్ని ఏమాత్రం కూడా చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా నిర్వీర్యం చేయాలని, ఈఎస్ఐ హాస్పిటల్ నిర్వీర్యం చేయాలని, ప్రైవేట్ హాస్పిటల్స్కి పట్టం కట్టాలనేటువంటి ఒకే ఒక పన్నాగంతో జరిగినటువంటి నాటకంలో భాగం. అందుకే చెప్తున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి పెద్దపీట వేయటం అనేటువంటి జరిగింది, కార్మికులకు సంబంధించిన జీతాలు పెంచడం అనేటువంటి జరిగింది, భర్తీలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేయటం అనేటువంటి కూడా జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కూడా ఈ 151 కోట్ల రూపాయల భాగోతాన్ని, ఈ అవినీతిని బయటికి తీయమని కూడా కోరుతా ఉన్నాం. అదే తరుణంలో ఇవాళ మేము చెప్తున్నాం, అవినీతికి సంబంధించినటువంటి వరకు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలా, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పిఏ ఉన్నారో ఆ పిఏ ఇంట్లోనే డైరెక్ట్గా 1000 కోట్ల రూపాయలు దొరకటం అనేది జరిగింది. ఈ సందర్భంలో ఇమ్మీడియట్గా ఆయన కూడా ఇంక్వైరీ చేయాలనేటువంటిది, ఇప్పటికే అడ్వకేట్స్ కొంతమంది దీనిపైన కూడా పిల్లు వేయడానికి సిద్ధమయ్యారనేటువంటి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో రేపు 25వ తారీఖున ఈ ఆఫీసులోనే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఆఫీస్ బ్యారర్స్ అందరి యొక్క సమావేశం ఇక్కడ నిర్వహించబడతా ఉంది 10 గంటలకి. ఈ సమావేశానికి నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి రావాలని, భవిష్యత్తు కార్యాచరణ ఈ అవినీతి పరమైనటువంటి గత ప్రభుత్వం యొక్క విధానాలపైన ఎత్తి చూపించడానికి ఈ సమావేశంలో ఉంటాం. ఈ సమావేశానికి ముఖ్యంగా మనకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు కూడా దీనికి పాల్గొంటారని కూడా చెప్తా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, మేము ఈ రోజున నామినేషన్ వర్క్ ఆర్డర్ల ఆరోపణల పైన మేము చేసేటువంటి ఇందాక చెప్పినటువంటి దానిలో కూడా ఇమ్మీడియట్గా ఈ రోజున ఇప్పటికి వచ్చినటువంటి సందర్భంలో మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి ట్రేడ్ యూనియన్గా మేము ఆరోపిస్తున్నాం కాబట్టి అచ్చెన్నాయుడు గారు నోరు తెరవాలా, దీనిలో ఉన్నటువంటి విధానాలను చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కూడా చెప్తున్నాం. అదేవిధంగా మేము వారు మరొక సమాచారం కూడా చెప్తా ఉన్నారు, ఏమని మేమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేశాం, ఇవన్నీ కూడా ఈ ఫండ్స్ నీటి మార్చడానికి చేశామన్నారు. అవి ఎలా మార్చారు, ఎట్లా మార్చారు అనేటువంటి కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా
అదే విధంగా మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ వైద్యానికి సంబంధించినంత వరకు కూడా టెలిహెల్త్ సర్వీస్ ప్రధాన ఆదేశాల మేరకు జరిగినటువంటి వాటిల్లో అచ్చెన్నాయుడు తప్పు చేశారనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రధాని యొక్క విధానాలకి విరుద్ధంగా వీరు చేశారనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. కాబట్టి అచ్చెన్నాయుడు గారు నోరు తెరవాలా లేనటువంటి పక్షంలో ఆయన అరెస్టు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ అవినీతికి సంబంధించినంత వరకు కూడా ఈ 100 కోట్ల రూపాయల భాగోతాన్ని భవిష్యత్తులో వారి దగ్గర నుంచే ఎవరైతే ఈ భాగోతానికి తెరలేపినటి లెటర్లు రాసినటువంటి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో అచ్చెన్నాయుడు గారి జేబులోంచే ఈ సొమ్మునంతటిని కూడా రాబట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.